हाय फ्रेंड्स, वेलकम टू जीवीएल क्रिएशंस। मन मंची कथलु ई रोजु मीकु चेप्पबोये कथ रेंडो भार्य पार्ट वन, रचयित लक्ष्मी कुमार गारु। कथ पूर्तिगा विनंडी, नच्चिते लाइक चेयंडी, अलागे मरिन्नी कथल कोसम चानल नी तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडी। इंका कथलकु वेल्दामा। ओक मध्यतरगति अम्मायि तन प्रमेयं लेकुंडा मरोकरिकि रेंडो भार्यगा वेल्लि తనకి ఏమాత్రం విలువలేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుందో తెలియజేసేదే ఈ కథ. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ సంధి విషయంలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది. నాకే ఎందుకు ఇలా జరగాలి? నేనే తప్పు చేయకపోయినా నాకు ఎందుకు ఈ శిక్ష? ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప. భారం వదిలించుకున్న తల్లిదండ్రులు, తనను భారంగా భావించే భర్త, భగవంతుడా నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించినా ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనస్సును గాయపరుస్తున్నాయి. సంధ్యాసాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది. సాగర్కి రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఈసారి ఫంక్షన్ హాల్లో కాకుండా అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయింది అనిపించి ఆ మూడు ముళ్ళు వేయించారు. పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు. సాగర్ ముభావం సంధ్య మనస్సులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి రెండేళ్ళయింది. ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు సాగర్. కానీ సాగర్ తల్లిదండ్రులు, సాగర్ నానమ్మ, నీ తర్వాత ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు, నీ చెల్లెలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ముందు ఇంటికి ఒక పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చ చెప్పడంతో తప్పనిసరే ఒప్పుకున్నాడు సాగర్. సాగర్ రెండో పెళ్లి విషయంలో నానమ్మనే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగుపెట్టింది. తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ కూడా అత్తింట్లోనే జరిగాయి. అందరి ఆడపిల్లల్లాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది. సాగర్ చాలా సీరియస్గా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నాడు. సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాస్ అందివ్వబోయింది. వెంటనే కోపం చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు సంధ్యకి. అక్కడే నిలబడి తర్వాత అక్కడున్న చాప పరుచుకొని పడుకుంది. ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడాడు. తను దగ్గరకు వస్తే అసహించుకున్నట్లు చూస్తున్నాడు. ఇంకా సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరూ తను ఒక మనిషిగానే చూడటం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధ్యను పరిచయం చేసేటప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెబుతున్నారు. ఆ రెండో భార్య అనే పదం తనని చాలా బాధిస్తుంది. కేవలం వంట చేసే సావిత్రం మాత్రమే తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడటం లేదు. మావగారు సాగర్ ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు. తన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే అనిపిస్తుంది. అప్పుడప్పుడు అమ్మ చెల్లెల నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది. ఎంతైనా తన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనసులో గుచ్చిగుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా మళ్ళా గుర్తొస్తుంది. అప్పటికే 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. రాత్రి పడుకుపోయేటప్పుడు మంచంపైన దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టు కోసం 2 చేతులు సాగర్ భుజాలపై ఆంచింది సంధ్య. వెంటనే సంధ్య చెంప చెల్లుమంది. సాగర్ కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకి మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. సంధ్యకి ఊహించిన దెబ్బ ఒక పక్క, అర్థం కాని సాగర్ మాటలు మరొక పక్క, దుఃఖం పొంగుకొచ్చింది. ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. చీకట్లో కావాల్సినంతసేపు ఏడ్చింది.
ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు. తనకు కేవలం రెండో పెళ్ళిని మాత్రం చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళలోని బాధ తను స్పష్టంగా చూసింది. సంధ్య, నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను. చివరికి నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగానో లేదో తెలియదమ్మా. కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లోటు లేకుండా బతుకుతావు తల్లి. నీ చెల్లెళ్ళ జీవితాలకు కూడా ఒక దారి దొరుకుతుంది. ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఏం చేయలేడమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తలవంచి తాలు కట్టించుకుంది సంధ్య. ఇది మాత్రం తనకు తెలుసు. కానీ సాగర్ ఏంటి, ఏదో మెసేజ్ అంటున్నాడు. ఉదయం నుండి ఇదే ఆలోచన. ఆ రోజు సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది. కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కంపెనీకి ఎండీ స్థానంలో ఉన్నా తన స్టాఫ్ అందరితో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏమాత్రం గర్వం లేని మంచి మనస్సే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది. తనకి ఆప్తమిత్రుడైన హేమంత్ రూమ్లోకి వస్తూనే, ఏంటి సార్ బిజీనా, అందరూ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వే ఇక్కడ ఏం చేస్తున్నావు, కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు. సాగర్ తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి, నేను తర్వాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనస్సును అదే దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంకా పార్టీ గురించి కాకుండా, సరే కానీ సిస్టర్ ఎలా ఉంది, నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయిందా అంటూ టాపిక్ మార్చాడు. కానీ సాగర్ నుండి ఏం సమాధానం లేదు. అరే నిన్నే అడిగేది భయ్యా, నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి ఆమె సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్. ఆ మాటలకి సాగర్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు, నన్ను నమ్ముకుని నేను ఆయన రమ్మని అడిగానా, ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడద్దు, నీకేమైనా తెలుసుకోవాలనుంటే ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. సాగర్ విపరీతమైన ప్రవర్తన హేమంత్ని విస్మయానికి గురి చేసింది. అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడన్నమాట. అంతమంది నచ్చ చెప్పినా తనలో మార్పు రాలేదా? ఆయన ఇది మనసుకు సంబంధించిన విషయం, మరచిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు. హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్ళాయి. కథ ఇంకా ఉంది, రెండో భాగం కోసం మరొక వీడియోలో చూద్దాం.